జయ జయ జగదన్న, జయ 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 జగదన్న, జన్మదిన శుభాకాంక్షలన్న, జయ 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 జగదన్న, జయ 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 జగదన్న, జన్మదిన శుభాకాంక్షలన్న. జయ 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 జగదన్న, జన్మదిన శుభాకాంక్షలన్న, జయ 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 జగదన్న, జయ 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 జగదన్న, జన్మదిన శుభాకాంక్షలన్న. వైఎస్ఆర్సీపీ కువైట్ యువజన విభాగం అధ్యక్షులు మర్రి కళ్యాణ్ గారు నా ముందున్నారు. ఈరోజు జగనోత్సవం, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి వీళ్ళ టీము అందరూ కలిసికట్టుగా ఎంతో విజయోత్సవం చేశారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ ప్రోగ్రాం విశేషాలు. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జగనోత్సవం అనే ఒక నామధేయంతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని ఉద్దేశంతో యువజన విభాగం మరియు ఎస్టీ ఎస్సీ విభాగం తరఫున ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తులో అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చి చాలా విజయవంతం చేశారు. అలాగే మన ఇండియా నుంచి కూడా మన పార్టీకి సంబంధించిన నాయకులు రావడం జరిగింది. వారు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మా జగనన్న ముఖ్యమంత్రి అవుతానే మళ్ళీ కూడా ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా అందరంగ వైభవంగా చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు మా యూత్ టీం అయితేనేమి ఇంకా బయట పెద్దలు మరియు సోదరులు మిత్రులు స్నేహితులు కూడా మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మా టీం తరఫున. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ కోయట తరఫున మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. నేత జగనన్న జనమంతా జై కొట్టే ఘనమైన జన్మ వ్యక్తి నావన్నా. జయ 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 జగనన్న, జయ 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 జగనన్న, జన్మదిన శుభాకాంక్షలన్న, జయ 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 జగనన్న, జయ 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 జగనన్న, జన్మదిన శుభాకాంక్షలన్న, జయ జయ జగనన్న, జయ 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 జగదన్న, జన్మదిన శుభాకాంక్షలన్న, జయ 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 జగదన్న, జయ 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 జగదన్న, జన్మదిన శుభాకాంక్షలన్న. జయ 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 జగదన్న, జన్మదిన శుభాకాంక్షలన్న, జయ 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 జగదన్న, జయ 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 జగదన్న, జన్మదిన శుభాకాంక్షలన్న. అర నిమిషం పాటైనా అడుకుందదు ఎప్పుడైనా, ఈ పుట మీకున్న సహనం నీకుందన్న. కువైట్లో జగనోత్సవం, జన్మదిన జగన్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకలకి బద్వేల్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి గోవింద్ రెడ్డి గారి ప్రత్యేకంగా పాల్గొని చాలా ఘనంగా ఈ సెలబ్రేషన్ జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ గురించి సార్ మాటల్లోనే తెలుసుకుందాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 47వ జన్మదినోత్సవం
ఇక్కడ కువైట్లో జరపడానికి మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మొదటగా నేను అందరికీ కూడా ఇక్కడ కువైట్లో ఉండేటువంటి ప్రవాసాంధ్రులందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సి ఉన్నటువంటి అవసరం. రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పరిపాలన పూర్తిగా గాడి తప్పినటువంటి నేపథ్యంలో అవినీతి ఆశ్రిత పక్షపాతము ఈ ఎక్కువగా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులే. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో చాలా నిర్లిప్తత నిర్లక్ష్యము ఇవన్నీ ఉన్నటువంటి కారణంలో ఆంధ్ర రాష్ట్రం చాలా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి కువైట్లో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా తెలుగు వారందరూ కూడా మరి ఈనాడు ఈ కార్యక్రమం ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగినాం. పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గంలో ఇక్కడంతా కూడా పాల్గొండము. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కువైట్లోని ప్రవాసాంధ్రులందరికీ కూడా పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకందరికి కూడా బద్వేల్ నియోజకవర్గం నుంచి నేను నాతో పాటి మా సమన్వయకర్త డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు, తర్వాత మిగతా అక్కడ మండల నాయకులు వాళ్ళందరం కూడా వచ్చాం. మేము వారందరితో కూడా కలిసి వారి కష్ట సుఖాలు మరంతా పంచుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలుసుకోవడము అంతా జరిగింది. మరి ఇదంతా కూడా భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొని మరి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి దోహదపడతారని చెప్పి కూడా వారిని అందరినీ కోరడం జరిగింది. వారందరూ కూడా చాలా అత్యుత్సాహంతో కూడా మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంసిద్ధత వ్యక్తం చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ జి వెంకట సుబ్బయ్య, బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ 2019. మేము ఈరోజు కోయట్లో జగనోత్సవం సందర్భంగా కోయట్కు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన ఎస్సీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, యూత్ యువజన కాంగ్రెస్, అదే వైఎస్ఆర్ ప్రెసిడెంట్లు వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము జగనన్నని బర్త్డే 47వ బర్త్డే ఘనంగా జరుపుకున్నాం. మేమందరం కూడా కోయట్లో ఉన్న తెలుగు ప్రజలందరితో కూడా ఏకమై మేము జగనన్న బర్త్డే జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మీరందరూ వచ్చి జగనన్నని ముఖ్యమంత్రి చేయాలంటే మీరందరూ వచ్చి మరి అందరూ ఓట్లో పాల్గొని మమ్మల్ని జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ. కడప జిల్లా బద్వేల్ తాలూకా నుంచి ఇక్కడికి విచారణ జరిగింది. నేను కడప జిల్లా పార్లమెంటరీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ పార్లమెంటరీ అధ్యక్షునిగా వ్యవహరిస్తూ మరియు అలాగే పూర్వమల మండలాధ్యక్షునిగా కూడా ఉన్నాను. ఇక్కడికి ఇక్కడ ప్రవాసాంధ్రులైనటువంటి ఎస్సీ ఎస్టీ మరియు యువజన విభాగానికి సంబంధించిన వారు ఈ కార్యక్రమాన్ని జగన్ బర్త్డే ఆయన వేడుకలను కొనియాడేదానికి ఇక్కడికి రావడం, ఈరోజు ఇక్కడ పాల్గొనడం చాలా అద్భుతంగా ఉంది. రెస్పాన్స్ చాలా బాగుంది, పబ్లిక్ చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు టిల్ 4:30 నుంచి దాదాపు 9:30 వరకు ఇక్కడ మాతో పాల్గొనడం, మా భావాలను వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళ కష్ట నష్టాలన్నీ మాకు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా జరిగింది. రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా గల్ఫ్లో ఉంటున్న మన ప్రవాసాంధ్రులకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అనే విషయాల మీద మేము ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకొని జగనన్న దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడుండే గల్ఫ్లో మా ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా బాసటగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యూత్ విభాగం మరియు ఎస్సీ ఎస్టీ విభాగం మరి కళ్యాణ్ సింహ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది. అశేష జగనన్న అభిమానులు వచ్చి జయప్రదం చేసి ఈ జగనోత్సవం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని చాలా ఆహ్లాదకరంగా కువైట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుందో కడప జిల్లా మన జిల్లాలో జరిగిన కానీ అద్భుతంగా ఎలా జరిగిందంటే ఈరోజు ఒక పండగ వాతావరణం, ఒక సంక్రాంతి క్రిస్మస్ ఈ టైప్ పండగలా జరిగింది. చాలా అద్భుతంగా ఈరోజు అంతా వచ్చి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన
ఎస్సీ విభాగం యూత్ విభాగాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగనే మా కోసం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కోసం ఈ వేడుకకు పాల్గొనడానికి ముఖ్య అతిథులుగా హాజరైన మన డిసి గోవింద్ రెడ్డి గారు కానీ, వెంకట సుబ్బయ్య గారు కానీ, డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు కానీ, మరియు మండల ప్రతాప్ జయప్రతాప్ రెడ్డి గారు కానీ, రమణారెడ్డి గారు కానీ, మల్లికార్జున రెడ్డి గారు కానీ రావడం మా కోసం ఎంత దూరం. మేము మనస్ఫూర్తిగా వాళ్ళ మా కోసం వచ్చినందుకు గారు మనస్ఫూర్తిగా ఎల్లకాలం వాళ్ళ గుర్తించుకుంటూ రాబోయే జగనన్న ఎలక్షన్లో 2019 జరిగే ఎలక్షన్లో అద్భుత విజయాన్ని నాంది పలుకుతూ ఈ కోవిడ్ నుంచే ఘనంగా మా ఓటు బ్యాంకును పెంచుకుంటూ పోతూ అద్భుత విజయాన్ని చేకూర్చాలి అని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం. నిరంతరం ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, ప్రజల మధ్య ఉంటూ, ప్రజలకు ఏదైనా కష్టం వస్తే నేనున్నా అంటూ ముందున్న జగనన్నను మనం 2019 సీఎం చేద్దాం. అలాగే యువజన విభాగం తరఫున, ఎస్సీ ఎస్టీ విభాగం తరఫున జగనన్నకు కోవిడ్ తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జగనన్న. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో నువ్వు జరుపుకొని 2019 సీఎం గారిని పుట్టినరోజు కోవిడ్లో ఇంకా ఘనంగా జరుపుకుంటామని సింహ అన్న, కళ్యాణ్ అన్న వీళ్ళందరూ బాగా మనకి సపోర్టుగా నిలిచారు. విభజన విభాగం మరియు ఎస్టీ విభాగానికి సంబంధించి వీళ్ళందరూ మనకు స్టూడెంట్స్కి అయితే మీ ప్రతి ఒక్కరికి ఏదైనా కష్టం వస్తే మనల్ని బాగా ఆదరించి మనల్ని ప్రోత్సహించిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నువ్వు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోవిడ్ తరఫున కోరుకుంటూ జై జగనన్న. జగదన్నా జగదన్నా జన్మదిన శుభాకాంక్షలన్నా.